అక్కడనే వచ్చాను నాతో పాటు. చూస్తున్నారు కదా ఎర్రచందనం, ఎర్రచందనం శివలింగం. వీడికంతా రసికరాజులు ఎక్కువ వస్తారు, ఆటగాళ్ళు, ఆటగాళ్ళు మంచి మంచి ఆటగాళ్ళు వస్తారు వీడికంతా. చూస్తున్నారా ఎట్లా ఉంది కొండలు అంతా. అక్కడ చూసిన దానికి ఆ రోజు ఎందుకు రా ఫుల్ వీడియో తీసుకోలేదు అనిపించి అడుగులో అడిగేసుకుంటూ. ఆటగాళ్ళు, ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు ఏం లేదు, ఒక పెద్ద వీడియో చేద్దామని చెప్పేసి మొన్న ట్రెక్కింగ్ చేశాను కదా శివుడి గుడి దగ్గరికి, ఆడికైతే వచ్చేసాను. అడ్రస్ తెలుసు కదా, అక్కడ సిమెంట్ దారి కనిపిస్తుంది కదా, అది వేలింగాలకి వెళ్ళే కోనకెళ్ళే దారి స్టార్టింగ్. ఆ నుంచి ఇక ముందరకు వచ్చామంటే అక్కడ గుడి కనిపిస్తుంది కదా మీకు, ఆ గుడి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. అది కావాలంటే నేను షార్ట్లో పెడతాను. నేను ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పైన ఒక శివుడి గుడి ఉంది, ఆ నుంచి ఇంకా పై కొంచెం అటు కొండ మీదకి వెళ్ళామంటే ఇంకా సూపర్గా ఉంటే అది వ్యూ మొత్తము. మనకి తీసి మనం పెద్ద వీడియోగా పెట్టామంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఈరోజు నేను ఒక్కడనే వచ్చాను, నాతో పాటు ఎవరు రాలా, ఒక వాటర్ బాటిల్ నేను ఫోను అంతే. ప్రశాంతంగా ఉంది, దారి కూడా చూపిస్తాను నేను మీకు ఒక్క సెకండ్. ఉంటుందో దారి, రాళ్ళు రాళ్ళు రప్పలు ఒకే ఒక వే, చుట్టుపక్కలంతా చెట్లు. ఒక బా నడిచిన చోపు కాళ్ళు చేతులు పడిపోతా ఉంటాయి. కాళ్ళు అయితే ఇది నడిచామంటే ఆ గుచ్చుకునే గుచ్చుకుడికి ఒక్కొక్క గుచ్చుకి మీకు నొప్పి అట్ట ఇట్ట తగలదు, భయంకరంగా తగులుతుంది. చూస్తున్నారు కదా ఒక్కరో విక్కాను లేదో అప్పుడే ఆయాసం మా, ఎందుకంటే ఆ విధంగా ఉంటుంది రాళ్ళలో నడవడం అంటే అది చాలా కష్టము. అబ్బా ఇక్కడికి వచ్చేసరికి సన్నదారి అయిపోయింది, జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే నా జారి కింద పడతాం. అమ్మా వేప చెట్లు, ఇడంతా వేప చెట్లు ఉన్నాయి కదా. ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. పోన్ ఏమైపోతుందంటే దారి చిన్నదిగా అయిపోతుంది. ఈ దారి కూడా ఎట్ట ఏర్పడిందంటే వానలు పడేటప్పుడు నీళ్ళు వస్తాయి కదా, దాని ద్వారా ఏర్పడింది దారి ఇది. ఈ పర్టికులర్ ఏరియా మొత్తము చూస్తున్నారు కదా ఎర్రచందనం. అది నల్లగా ఉండేసరికి మీరు బ్లాక్ వుడ్ అనుకోబోతారేమో, అది బ్లాక్ వుడ్ కాదు. మన ఇండియాలో ఎర్రచందనం అంటే ఈ శేషాచలం అడవుల్లోనే ఉంటాయి, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. ఆఫ్రికన్ వుడ్ అది, బ్లాక్ వుడ్ ఫస్ట్, అది కాస్ట్ ఎక్కువ, తర్వాత ఈ రెడ్ శాండిల్. చూస్తున్నారు కదా మొత్తం ఎర్రచందనం చెట్లు, ఇవంతా అంతా ఎర్రచందనం చెట్లు అంతా మొత్తం. దాన్ని మనం గుచ్చినా కూడా ఎట్ట వస్తుంది అంటే రెడ్ కలర్లో వస్తుంది, చూడండి ఎర్రగా వస్తుందా, అదే ఎర్రచందనం కనిపిస్తుందా, ఎర్రగా ఉంది కదా ఎర్రచందనం చెట్టు ఇది. కొందరు ఏమంటున్నారంటే మొన్న వీడియోలో పెడితే రెడ్ శాండిల్ కాదు కాదు అన్నారు, ఇదే రెడ్ శాండిల్ అండి. నేను చిన్నప్పుడు ఇది ఏమంటున్నదంటే ఒరే చెట్టుకు రక్తం వస్తుంది రా, చెట్టుకు కూడా ఇట్లానే ఉంటుందిరా అనుకునేవాడిని. తర్వాత తీరా తెలిసింది ఏంటంటే ఇది ఒక ఎర్రచందనం చెట్టు అనేసి. ఇక్కడంతా కనీసం ఒక ఎకరా దాకా ఉంటుంది, మొత్తం ఎర్రచందనం ఉంటుంది ఇక్కడ ఈ పర్టికులర్లో. మిగతా అట్టు పోయినామంటే ఆల్మోస్ట్ చాలా వరకు అంతా ఎర్రచందనం చెట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడంతా. కొంచెం దూరం నడిచానో లేదో వల్లగాట్లా, ఆల్మోస్ట్ ఇంకా అంత దూరం చూడండి చాలా పోవాలా, కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది. ఊరు చేస్తారు కదా ఊడ్చేదానికి చీపుర్లు, వాటికి అవి ఇవి చూస్తున్నారు కదా చీపురు పుల్లలు, ఇవన్నీ కొండ మీదకి వస్తారనమాట. వచ్చి చూస్తున్నారు ఇదో అదంతా చీపురు పుల్లలే, వచ్చి కట్ చేసుకుంటారు, వెళ్తారు ఎండ పెడతారు, కడతారు, అమ్మేస్తారు. టెంకాయ చీపురు పుర్రలు కాదు, ఇంకోటి వస్తుంది చూడండి వెల్లో కలర్లో వచ్చి ఇంట్లో మాత్రం ఊడ్చేదాని పనికి వస్తుంది అది, అది అనమాట. మీకోసం ఇంత ఉగిరిస్తా, ఇంత కష్టపడి చేస్తున్నాను కదా వీడియోస్, నా కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుదిరితే కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉందో వీడియో. మహాదేవ శంభో శంకర, మీకు కనిపించలే కదా, కనిపిస్తుంది చూడండి, అదే శివుడు టెంపుల్. ఇది తెలిసి కాళహస్తిలో సగాని సగం మంది అయితే తెలిసి ఉండదు ఈ టెంపుల్ ఉందనేసి. చూస్తున్నారు కదా ఇదే శివుడు టెంపుల్, అన్నోన్ ప్లేసెస్లో శివుడు టెంపుల్ అన్నమాట. చూడండి మనకి మెట్లు ఎక్కగానే ఫస్ట్ వినాయక స్వామి దర్శనం ఉంటుంది, తర్వాత క్రాస్గా నందీశ్వరుడి దర్శనము, తర్వాత శివలింగం. శివలింగం చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో, ఎప్పుడు పూజలు చేస్తారు కనుక్కొని ఒకసారి రావాలి ఇక్కడికి, మొత్తం బాగుండదు. కాస్త నీళ్ళు తాగేసి మళ్ళీ ఇంకోసారి సాహసానికి సిద్ధమైపోయా, పదండి ముందుకు పదండి ముందుకు, పోదాం పోదాం పై పైకి. అమ్మా చెట్లు ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ ఉన్నాయి, చూపిస్తా దాచుంచా మీకోసం అని చెప్పి. ఇక్కడికంతా రసికరాజులు ఎక్కువ వస్తారు, ఆటగాళ్ళు, ఆటగాళ్ళు మంచి మంచి ఆటగాళ్ళు వస్తారు ఇక్కడికంతా. కానీ నేను ఒక్కడనే వచ్చా ఒంటరిగా,
ఎందుకంటే మీకు ఒక వీడియో చూపిద్దామని చెప్పి, ఒక నేచర్ని మీకు ఒక పరిచయం చేద్దామని చెప్పి మా కాళహస్త్ర అందాలు కొండల మీద. అందుకని ఇంత దూరం వచ్చా. దీనికోసం మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. బాగుంటుంది, బాగుంటుంది ఆటగాళ్ళారా, వేయండి ఆటకం, చూపిస్తామండి. చూస్తున్నారా ఎట్లా ఉంది కొండలు అంతా. ఈ మధ్య గట్టగా కొత్తగా కట్టారు హౌసింగ్స్ అవి. లోబాయ్ అక్కడ మీకు షెడ్ కనిపిస్తా ఉందా, ఆ షెడ్ వచ్చి గోమాత ఉంది కదా, దానికి సంబంధించింది. ఇదొక కాలనీ, శివపార్వతులు లోబాయ్ దారి. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఇలాంటి ప్లేస్లో ఎంతో పైన కూర్చోవచ్చు. చల్లటి గాలి, ఎంతో ప్రశాంతంగా, మైండ్కి అసలు ఏ బాధ లేకుండా ఉంటుంది. ఏడు నుంచే ఇట్ ఉందంటే మరి అక్కడ రాయి కనిపిస్తుంది కదా, అక్కడ తీసుకెళ్ళి ఆడి నుంచి ఒక వ్యూ చూపిస్తాను, ఆడలా ఉందో చెప్పండి. ఈ కొండ ఎక్కచ్చు కానీ ఆడికి ఎక్కే బదులు లేదు, మనం ఏడికి ఎక్కదాం, ఏడు నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఏడికి ఎక్కట్లే. ఇది ఎక్కదామా, అది ఎక్కదామా, అది తక్కువ ఉంది లేవు లెంతు, ఇది తక్కువగా ఉన్నా కూడా రాయలు రప్పులు కష్టం ఎక్కలేం, అందుకనేసి అది ఎక్కదామని వెళ్తా ఉన్నాను. యాంగిల్ ఒకటి చూపిస్తానండి, మా కాళహస్తి టౌన్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎక్కడికెక్కడికో ఎల్లబల్లే, నాకు తెలిసి ఒక 10 నిమిషాలు ఇటు వచ్చి నాకు ఎంత ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు కొండ ఎక్కిన అంతే. ఇంత బ్యూటిఫుల్ స్పాట్స్ దొరుకుతాయని నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నెక్స్ట్ టైం అట్ట ట్రై చేద్దాం మనం, ఓకేనా. అక్కడ రోడ్ కనిపిస్తుంది కానీ అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా మీకు, అది రోడ్ ఆడదాకే రోడ్ కదా, అది పార్క్లా చేద్దామని చెప్పి మన ఎమ్మెల్యే గారు చేసి పెట్టారు. నెక్స్ట్ ఈ కొండ అటు దిగినామంటే ఏంలే, ఇది వచ్చేస్తుంది ఏది రాజునగర్ కాలనీ. ఒకసారి ఇట్లా ఆ టెక్కి అటు దిగేసి ఆ నుంచి మన బండి ఎత్తుకు వచ్చేద్దాంలేండి. ఈసారి మీకోసం చేసుకొని చూపిస్తాం, అంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఎక్కడికెక్కడికో వెళ్ళాలనుకుంటాం, ఇలాంటి ప్లేసులకు వస్తే చాలా నాకు తెలుసా, మా కాళహస్తిలో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి అనేసి. మొన్న నేను కొండ ఎక్కాను కదా, మీకు ఒక షార్ట్ వీడియోస్ పెట్టినా నా దాంట్లో చూడండి, గమనించండి. ఎక్కినాను ఊరకట్ట, కానీ ఇక్కడ చూసిన దానికి ఆ రోజు ఎందుకురా ఫుల్ వీడియో తీసుకోలేదనిపించింది, ఆ విధంగా ఉందిలేండి. అప్పుడైతే 5 మంది వచ్చారు, ఈరోజైతే నేను ఒక్కడనే వచ్చినాను లేండి చూసుకునేదానికి. నెక్స్ట్ ఇంకో కొండ కూడా ఎక్కి చూపిస్తాను ఏదన్నా. ప్రస్తుతానికి ఇది ఎక్కడ ఎక్కినాము, ఆడో కొండ ఎక్కేద్దాం ప్రస్తుతానికి పోయేసి, ఓకేనా. దెన్ ఎక్కేది ఒక ఎత్తు, దిగేది ఇంకో ఎత్తు, చూసుకొని చూసుకొని దిగాల. అడుగులో అడుగేసుకుంటూ చిన్నగా మెల్లగా దిగాల, లేదనుకో జారావంటే కింద ఉండేవి జారిపోయేటట్టు పడతాం. కాళ్ళు చేతులు ఇరిగి పుత్తూరు కట్టుకొని తిరగాలి. ఎమ్మా ఎట్ట దిగాలి ఇప్పుడా, అంతా శివాయి మీదే భారం. ఓ అమ్మా, ఓయమ్మో, ఓయ్ షెట్ బ్రో, ఇట్స్ వెరీ హ్యాస్టీ. అమ్మా ఎట్టకెళ్ళకి దిగేసి వచ్చినాం ఆ కొండ మీద నుంచి, ఇంకా ఆ పక్కన ఉన్న కొండ మీదకి వెళ్ళిపోతాం. మీకు అనిపిస్తుందా ఆ కొండ కాడికి వెళ్ళిపోదాం, అంతవరకు స్టే ట్యూన్. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఈ వ్యూ చూపి చూడండి. డౌన్కి వెళ్ళి ఇటు సైడ్ నుంచి కూడా రావచ్చు, మనం లోబాయ్ దగ్గర నుంచి కూడా రావచ్చు బండ్లు ఎత్తుకునేసి జాలీగా. కానీ మనం ఎక్కుతూ చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా, నడుచుకుంటే బండిలోనే చేస్తే ఏముంటుందని చెప్పి. పొట్టల్లో చెట్టల పొట్టల్లో తెలిపి రాజు, జాగ్రత్తగా చూస్తూ రండి. ఇక్కడ పాములు గీములు కన్నా అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ ఉంటారనమాట. ఏమన్నా మీకు కనిపిస్తే నాకు చెప్పండి. అంటే చుట్టుపక్కల చూసి అంతా మొత్తం మంచుంది. ఏడు కొండ మీదకు మాత్రం మనం ఎక్కే కొద్దీ సెకెట్ తగలుతా ఉందంటే చెమటలు పోస్తూ ఉన్నాయి చూడండి. వితౌట్ వాటర్ బాటిల్ అయితే రాబాకండి, ఎందుకంటే మన డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం ప్రతిసారి. అందుకనేసి విత్ వాటర్ బాటిల్తోనే రండి మ్యాక్సిమం. కొండలు ఎక్కాలంటే జలుకొస్తా ఉంది, ఎట్టనో తెలుసా, అట తిరిగి ఇట్ట తిరిగి కిందకి పైకి ఎక్కి పోతా ఉండ పైకి మీకోసం అని చెప్పి. ఈ విధంగా కష్టపడితే మీకోసం ఇంత చేస్తున్నాను కదా, నా కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేరా, చేసేసేయండి త్వరగా. అంత లోపల కొండ ఎక్కుతా ఉంటా నేను. ఇక్కడ స్టార్ట్ చేసిన బండి ఇక్కడ ఇంటి దగ్గర ఆపాయని తెలుసా, లాస్ట్ వీడియో ఎండింగ్లో అది పార్ట్ 2లో వస్తుంది. పార్ట్ 1 కూడా చూడండి బాగుంటుంది, దీనికన్నా పార్ట్ 2 అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వెయిట్ చేయండి పార్ట్ 2 కోసం, ఓకేనా.